హాయ్ వాస్ నెవర్ ప్రవీణ్ మూవీస్ చూస్తున్నారు ప్రవీణ్ అప్కమింగ్ టెక్నాలజీ. సో వివర్స్, ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫేక్ యాప్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో దానికి రెండు పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఆ యాప్ ఏదైతే యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నామో, సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం దాన్ని యూస్ చేసిన తర్వాత అది ఫేక్ ఒరిజినల్ అనేది చెప్పవచ్చు. సెకండ్ వచ్చేసి మనం ఇన్స్టాల్ చేసుకోకముందుకే యాప్ని ఏదైతే ఉందో, సో దాన్ని మనం ప్లేస్టోర్లో ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే, సో స్క్రోల్ కింద వచ్చేసి దాని రేటింగ్ ఎట్లా ఉన్నాయి అంటే స్టార్స్ ఉంటాయి, దానికి ఒక 5 స్టార్స్ ఉంటాయి. సో ఆ స్టార్లో అది దానికి ఎన్ని స్టార్లు వచ్చాయని చెప్పేసి తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే, సో దాన్ని టోటల్గా ఎంతమంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పేసి చూడాలి. అండ్ సేమ్ టైం కిందకి వస్తే, సో దాన్ని యూస్ చేసిన వాళ్ళు వచ్చేసి కింద కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ కామెంట్స్ బేస్ చేసుకొని మనం చెప్పవచ్చు. సో ఈ రెండు పద్ధతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎలా అనేది, సెకండ్ మెథడ్. సో లెట్స్ వాచ్ ఇట్. సో వివర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ మొబైల్లో డేటా ఆన్ చేసుకోండి. డేటా ఆన్ చేసిన తర్వాత ప్లేస్టోర్లోకి వెళ్ళండి. సో ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత, సో మీ వివర్స్ మీరు ఏ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సర్చ్ బార్లో ఇక్కడ వచ్చేసి టైప్ చేయండి. సో ఆ యాప్ను ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా ఒక యాప్ని అనేది ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేయండి. సో వివర్స్ మీరు ఏ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో యాప్ను మీరు ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. మీరు 4.1, నేను ఇందాక చెప్పినట్లు 4.1 రేటింగ్ అనేది ఉంది. అండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకునేందుకు దానికి దాని ఫీచర్స్ అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోకముందుకు ఎలా వస్తుంది స్క్రీన్ అనేది, వాళ్ళు ఇక్కడ ఫొటోస్ కొన్ని ఫొటోస్ పెడతారు. సో మీరు ఈ ఫొటోస్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో అలా అయిపోయిన తర్వాత ఒకసారి మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే, సో దీన్ని ఎవరైతే ఆల్రెడీ మీకంటే ముందు ఇన్స్టాల్ చేసుకుని వాడింటారో వాళ్ళు వచ్చేసి కామెంట్స్ అనేది ఇక్కడ చెప్తుంటారు. సో ఇక్కడ చెప్పు, ఇక్కడ చూడొచ్చు ఏ గూగుల్ యూజర్ వచ్చేసి దీన్ని చెప్తున్నాడు. వేస్ట్ ఆఫ్ డస్ నాట్ గివ్ మనీ, అంటే ఇది వచ్చేసి యాప్ అనేది వేస్ట్, దీంట్లో మనీ అనేది ఏమి ఇవ్వరు అని చెప్పేసి చెప్పారు. అండ్ సేమ్ టైం ఇక్కడ మీరు ఇంకా చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్స్ పెట్టింటారు. సో ఇక్కడ ఒక అతను చెప్పాడు ఫేక్ యాప్ డస్ నాట్ డౌన్లోడ్ అంటున్నాడు, సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవద్దండి అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ సేమ్ టైం చాలామంది ఇక్కడ చూడొచ్చు. సో మీరు దయచేసి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొబైల్కి రేటింగ్ ఎలా ఉంది అండ్ దానికి సంబంధించిన కామెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మెయిన్గా వీటిని చూసుకున్న తర్వాతనే ఇన్స్టాల్ చేసుకోండి. సో వ్యూవర్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని అప్డేట్స్ అనేది మీ ముందుకు వస్తాయి. సో దాని యొక్క లింక్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు నా కొత్త వీడియోస్ అనేది చూడవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.